హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. అండ్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో మనం ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఏఎం రాజా గారి గురించి మాట్లాడుకుందాం సార్. సో ఆయన కుటుంబం గురించి, ఆయన ఎలా ఉండేవారు, అప్పట్లో సింగర్స్ గురించి మాట్లాడుకుందాం. ఏఎం రాజా అని చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. ఆయన పాటలు కూడా చాలా మృదువుగా ఉంటాయి. పాటలు గొంతు కూడా చాలా శ్రావ్యంగా, ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అని, ఆడే పాడే పసివాడ, అలాగే వాడుకు మరచదివేళ, ఇట్లాంటి పాటలు కొన్ని ఉన్నాయంటే రాబోయి చందమామ, ఈ పాటలన్నీ ఆయన పాడాడు. ఏం రాజాకి చాలా మంచి గొంతు దేవుడు ఇచ్చాడన్నమాట. మృదు మధురంగా ఉంటుంది. అసలు మ్యూజిక్లో కూడా చాలా మంచి పట్టు ఉందన్నమాట. అయితే భగవంతుడు ఇన్ని మంచి క్వాలిటీస్ వచ్చినటువంటి ఏం రాజాకి ఎందుకో మరి తెలియదమ్మా, ఎక్కడ లేని అనుమానం. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చుంటారు కదా, సిట్టింగ్స్లో కూర్చొని ఆయన వాయిస్తుంటాడు, పాడుతుంటాడు. ఆ పక్కన కూర్చున్నాడు ఎవరో, ఓ నవ్వు ఎందుకో, ఏదో కారణం చేత నవ్వాడు అనుకో, ఇలా చూస్తాడు నవ్వాడా అంతే, ఆడపండు పెట్టి వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ మ్యూజిక్లో కూర్చోడు, బండి ఏమిటండి ఎందుకు వెళ్ళిపోయారంటే వాడెవడో వేసం నవ్వుతున్నాడు అంటే నా పాట గురించి నవ్వుతున్నా ఉంటాడు. నిన్ను అసలు బతి మార్పు అదేంటి, మిమ్మల్ని నమ్ముకున్నామండి, మీరు మ్యూజిక్ చేయకపోతే నమ్ముకుంటే మీ అడ్వాన్స్ మీకు పంపించేస్తున్నానండి, అంతేకాని మళ్ళీ నా మన్ను నన్ను విసిగిన చూద్దాం అంటాడన్నమాట. అది తర్వాత పాట ఉందనుకోండి, పాట పాట చూను విన్న తర్వాత సొంత భార్య అయినా సరే ఏమండి ఆ చూను కొంచెం, మరి ఆవిడ కూడా సంగీత గాయకురాలు కదా. ఆవిడ ఆవిడ పేరు సార్ జిక్కి అని, జిక్కి అని ఆవిడ కృష్ణమేని ఆవిడ పేరు, జిక్కి అని అంటారన్నమాట. ఆవిడ పొరపాటు ఈ చూను ఎలాగంటే ఎలా ఉంటుందండి అని పొరపాటున అందరికి అను వస్తాను అంతే. అది కాదండి, నా ఉద్దేశం ఏంటంటే ఎలాగ అంటే ఎలా ఉంటుందో మీరు చెప్పండి అంతే. చూడు ఇలాగ అంత కొండంత విద్వత్ ఉన్నవాడు కూడా ఆ చిన్న చేమతలగా ఎంత అనుమానం ఉండడం వల్ల ఆయన జీవితం వస్తే అలాగా వృధా అయిపోయిందమ్మా. డబ్బు వృధా అయిపోయింది, సంసారం వృధా అయిపోయింది. సినిమా ఎవరన్నా వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ పిలిచి జిక్కి గారు మీరే పాడాలి, కొంచెం ఒక మాట ఎక్కువ అంటే మీరు పాడితే ఆ పాట తేను వలకపోసినట్టుగా ఉంటుంది, అమృతంలాగా ఉంటుంది అని అనుకో. ఆ రమ్మిడి కొడుకు ఎందుకు ఈ పాట అమృతంలాగా ఉంటుంది, వాడికి ఎందుకు తేనెలా ఉంటే ఆడికి ఎందుకు, ఏనా నాకు చూశాడా ఇలా మాట్లాడేవాడు. అందువల్ల పాపం అంటే ఎంతమంది అంటే ఎంత గొప్ప విద్వత్తు ఉన్నా సరే ఆ ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఎంత దెబ్బతింటారో చెప్పడానికి పెద్ద ఉదాహరణ అవును సార్. ఆయన అలాగుంటుండగా తనకి బిడ్డల్ని కూడా కన్నాడు, కూతుర్ని ఎవరో కొన్నాడు, కానీ తరకేంటే ఆవిడకి ఒకసారి రైల్వే స్టేషన్లోంచి ఎక్కడికో వెళ్తున్నారు, ఆయన వెళ్తుండగాను ఏదో ఆడికి అంటే ఆవిడ వెళ్ళి కొనుక్కొని వస్తానని చెప్పింది. ఆ ప్లాట్ఫారం మీద ఏమో సరుకులు వాటర్ వీటర్ అంతా ఉంటుంది కదా, అవి కొనాలంటే ప్లాట్ఫారం మీదకి వెళ్ళి నువ్వు కొనుక్కొని వస్తావు నువ్వు నీ కొంట అవి వెళ్ళాడు. వెళ్ళి ఒక అడిగింది ఏంటంటే దిక్కి వెళ్ళి మాట్లాడితే షాప్ కూడా మాట్లాడిస్తాడు, వాడిని చూసి నవ్వుతుంది, ఆడు నవ్వుతాడు, అది భరించాలి నేను, నేను కూర్చోను అని చెప్పి లోనకి వెళ్ళి అది ఏవో అడిగింది కొనుక్కొని వచ్చేసి మూవ్ అవుతున్న ట్రైన్ ఎక్కాడు. మూవ్ అవుతున్న ట్రైన్ ఎక్కి పడిపోయి కింద, అయ్యయ్యో కళ్ళ ముందే పాప ఆయన చక్రాల కింద పడి నడిపి చచ్చిపోయాడు. అంటే మనకి యాదృచ్ఛికంగా జరిగింది కాదు, చేతులారా చావు కొని తెచ్చుకున్నటువంటి సందర్భం మాట ఇది. అందువల్ల ఆవిడ తర్వాత భర్త చచ్చిపోయిన కొన్నాళ్ళలోనే ఆవిడ కూడా మనసు వదిలేసింది, వదిలేసి ఆవిడకు ఒక క్యాన్సర్ వచ్చింది. ఆవిడ ఆస్తి అంతా పోయింది, సంపద అంతా పోయింది, ఆవిడ చూసేవారు ఎవరు లేరు, కూతురు ఎవరో ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసింది, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నవారు కాదు. ఇండస్ట్రీలో నెంబర్ వన్గా ఉన్నటువంటి జిక్కి, ఇండస్ట్రీలో నెంబర్ వన్గా పాటలు పాడిన జిక్కి, జిక్కి ఆ భర్త తాలూకు కేవలం అనుమానం అనేటువంటి భూతం వలన వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అయిపోయి దిక్కుమాలు చావు చనిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. అంటే చాలామందికి జిక్కి గారి గురించి తెలియదు అని చెప్పేసి అది చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ మొన్న ఎందుకు జమునారాణి గారని ఆవిడ సింగరే, ఆ
జిక్కిని జమినారాణి చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఆ జిక్కిని ఆవిడ జీవితాన్ని చూసిన తర్వాత జమినారాణి ఏం చేసిందంటే, ఆ బాబో నాకు ఇట్లాంటి మొగుడైతే నాకు పెళ్లి వద్దు ఏం వద్దు అని చెప్పేసి ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు, ముసలమ్మ అయిపోయింది, 75 సంవత్సరాలు అయిపోయినాయమాట. వాళ్ళ వైఫ్ ఇప్పటికీ ఉన్నారు సార్? ఎవరు? జిక్కి అని ఆవిడ ఇప్పటికీ ఉన్నారు? లేదమ్మ, చచ్చిపోయి క్యాన్సర్ అయిపోయినప్పుడు పాపం ఇక్కడ మన త్యాగరాజ గణసభలోనే కచేరీ చేయించి ఎంత వస్తే అంత ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టం పోగైతే అన్నీ అలాగే బెడ్స్ కొడతాయమ్మా, పెద్ద ఏమో డబ్బులు రాలేదు. మరి ఆ క్యాన్సర్ బాగు చేయించాలంటే 10 లక్షల వరకు అవుతాయన్నమాట. ఎవరు సహాయం కూడా చేయలేదు, క్యాన్సర్తోనే చనిపోయింది అన్నమాట. అది జీవితంలో మర్చిపోలేని హృదయ విదారకమైనటువంటి బాధ అన్నమాట జిక్కి గారు అనుభవించారు. సో వీళ్ళకి జిక్కి గారు అప్పుడు ఎప్పుడు రావడం జరిగింది సార్? అదేమ్మా, అంటే జిక్కి గారిని మనం తొలితరం గాయని మణిగా చెప్పొచ్చు. మన సినిమాలో మొట్టమొదటిసారిగా అంటే దేవదాసు ఆ సినిమాల్లో పాటలు పాడిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. ఎవరు? బాల సరస్వతి, రాణి, జిక్కి. జమునారాణి కూడా ఉందనుకోండి, అఫ్కోర్స్ ఆవిడ పేరు పెద్దగా తెలీదు. తొలితరం గాయని మనుల్లో జిక్కి గారిని చెప్పుకుంటాం. జిక్కి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ గొంతు గండు కోయల గొంతులాగా ఉంటుంది, ఎంత మృదుమధురంగా ఉంటుందో తెలియదు అన్నమాట. లాస్ట్లో పాడిన మన భైరవ ద్వీపంలో కూడా జానవులే పాట చూసావా, ఆవిడ పాడింది. అట్లాంటి జిక్కి గారి పాటలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. అందువలన జిక్కి గారు ఆ గొంతే వేరు. మనకి ఇండియాలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, ఫారిన్ కంట్రీస్లో కూడా జిక్కు పాట వినని వాళ్ళు ఎవరు లేరు. అలాగే ఒక చిట్టి తల్లిలో ఏదో సినిమా ఉంది, అందులో ఈ తీయని రేయి తెల్లవారుటమ్మ అని ఇలా నిడిచి కవ్వించని ఒక పాట ఉంది. ఆ పాట అయితే యువతరం తాలూకు గుండెల్లో పెద్ద గుబులు పాట, ఎంత సెక్సీగా పాడేసిందో తెలీదు. చాలా హస్కీగా, చాలా స్వీట్గా, వర్షం పాట. అర్ణాదును కేఆర్ విజయ ఇద్దరి మీద పిక్చర్ చేశారు, జిక్కి గారు పాడారు, అద్భుతంగా పాడారన్నమాట. అసలు అట్లాంటి వ్యక్తులు వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. జిక్కి ఎంత మంచి గాయనో, జిక్కి పాటల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, జిక్కిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని చెప్పుకుంటే భావి తరాలు మర్చిపోతారు. మాకు మా పొట్టు వాళ్ళకి తప్ప జిక్కి అంటే ఎవరు అడిగే పరిస్థితి కూడా వస్తుంది అన్నమాట. అవి రాకుండా మనం కాపాడుకోవాలి, అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.